తాతకి తీసుకుంటారండి మన ఇంట్లో పనికిరానివి అటు పడేయలేము ఇటు ఇవ్వలేము అలాంటి ఆడవాళ్ళకి యాక్చువల్లీ మా వ్యూవర్స్ చాలా మంది ఈ క్వశ్చన్ అడిగారు అదే అండి తాత ఏం చేయాలి అనేది సార్ కేజీ లెక్క కూడా ఉంటుంది మీకు పీస్ లెక్క ఉంటుంది కేజీ లెక్క ఉంటుంది ఇవన్నీ వెరైటీస్ మొత్తం రిటర్న్ గిఫ్ట్ చేయడానికి చాలా ఉన్నాయి చాలా వెరైటీస్ ఉంటాయి మేడం ఇక్కడ మా దగ్గర ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ డిషెస్ కానీ ప్లేట్స్ కానీ టిఫిన్ బాక్సెస్ కానీ ఇక్కడ కలర్ పాట్స్ అనేసి అవి కానీ అన్నీ ఉంటాయి మేడం ఇక్కడ మా దగ్గర ఏ గైస్ వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్ నేను ఇవాల సనత్ నగర్ లో ఉన్న మెటాలికా స్టీల్ ఫ్యాక్టరీ లో ఉన్నానండి ఇది ఒక కిచెన్ కి సంబంధించిన అన్ని ఐటమ్స్ దొరికే మాల్ అన్నమాట ఒక ఓవర్ వ్యూ మీకు బిల్డింగ్ ది చూపిస్తాను సో చూశారు కదా సో ఇది వచ్చేసి 4 ఫ్లోర్స్ బిల్డింగ్ అండి దీని అడ్రస్ అండ్ గూగుల్ మ్యాప్స్ లొకేషన్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఇంకా మనం లోపలికి వెళ్లి ఇక్కడ ఏమేం దొరుకుతాయి ఏంటి అవన్నీ చూసాం गैस मेटालिका इंडस्ट्रीज की ओक्कसारी मीरु वच्चारंटे यू कांट बिलीव योर आईज अंत कलेक्शन उन्माट पेल्लिल्लकैना रिटर्न गिफ्ट्स कैना नार्मल गा मन किचन सेटअप चेसुकोवडानिकैना देनिकैना सरे प्रती ओक्क वस्तु उंदी अंड चाला अफोर्डबल प्राइसेस अन्नमाट सो ई वीडियो एक्कड स्किप चेयकंडि మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా లేదంటే మేడం బయటికి ఇక్కడికి మాకు చాలా డిఫరెంట్ ఉంది ఇది వచ్చి కేజీ లాగా ఉంటుంది మేడం ఎక్కడైనా బయట మనకి పీస్ రేట్ లాగా ఇస్తారు కాబట్టి ఇక్కడ ఏంటంటే క్వాలిటీ బాగుంటుంది ప్లస్ మనకు మంచి ఐటమ్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకు కేజీ లెక్క ఉంటుంది 550 కేజీ మేడం ఇది మళ్ళీ దీంట్లో కూడా మళ్ళీ ఫర్దర్ డిస్కౌంట్ చేస్తారు మనకు డిస్కౌంట్ పైన మళ్ళీ ఫర్దర్ డిస్కౌంట్ చేస్తారు మనకు సో ఇవాల మనం స్టీల్ సెక్షన్ కవర్ చేస్తున్నామండి సో ఇక్కడ అన్ని కూడా నేను చూపిస్తూ ఉంటానన్నమాట ఇది వచ్చేసి 810 పర్ కేజీ అండి ఇక్కడ ప్రైసెస్ ఎలా ఉంటాయి అంటే కొన్ని పర్ కేజీ లెక్కన ఉంటాయి కొన్ని పర్ పీస్ ఉంటాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మంచి ఫ్లాస్క్ టైప్ బాక్స్ కనిపిస్తుంది కదా లంచ్ బాక్స్ ఇది వచ్చేసి 1176 అండి ఇది పర్ పీస్ లెక్కన అన్నమాట దీనిలో బాక్సెస్ లోపల ఉంటాయి పైన ఫ్లాస్క్ టైప్లో ఉంటుంది సో వేడిగా ఉంటుందన్నమాట ఫుడ్ ఇక్కడ స్పెషాలిటీ నాకు అనిపించింది ఏంటి అంటే మనకి మోడర్న్గా ఉండే వస్తువుల దగ్గర నుంచి మనకి ట్రెడిషనల్గా ఉండే వస్తువుల దాకా అన్నీ దొరుకుతాయన్నమాట సో మనకి ఎలాంటి కావాలంటే అలాంటివి ఎంచుకోవచ్చు ఇక్కడ ఒక బాక్స్ ఉంది చూడండి 280 రూపీస్ పర్ పీస్ అనమాట సో దీంట్లో కూడా రకరకాల కలర్స్ ఉన్నాయి రకరకాల సైజెస్ ఉన్నాయి ఇలా కూడా మనం కిచెన్లో వాడుకోవచ్చు జనరల్గా స్టెయిన్లెస్ స్టీల్ కొనేటప్పుడు ఎలా కొనాలంటే మందంగా ఉండేది కొనాలండి మనం పల్చగా ఉండేది తీసుకున్నాం అనుకోండి తర్వాత ఎడ్జెస్ అన్నీ విరిగిపోతూ ఉంటాయి అదే బాక్సెస్ అయితే తర్వాత మూతలు విరిగిపోవడము అలా అవుతాయి అన్నమాట అందుకనే మందంగా ఉండేవి బరువుగా ఉండేవి తీసుకోవాలి అండ్ ప్రైసెస్లో కూడా ఎలా అంటే కొన్ని 200 పర్ కిలోనే ఉంటాయి కొన్ని 400 కిలో ఉంటాయి ఇది చూసారా 470 పర్ కేజీ ఇది మందంగా ఉంది కదా సో ఎప్పుడైనా మందమే తీసుకోవాలన్నమాట సో నార్మల్గా క్వాలిటీని స్టెయిన్లెస్ స్టీల్లో గేజ్తో కొలుస్తారు సో నార్మల్గా గేజ్ 22, 24, 26 ఉంటుందన్నమాట సో 22వి బాగా మందంగా ఉంటాయి సో అలా తీసుకోండి ఇంకా ఇవి వచ్చేసి 340 పర్ కేజీ అండి ఇవన్నీ కూడా బకెట్స్ అన్నమాట మనకి రెస్టారెంట్ కోసం కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి నార్మల్గా ఇంటికి కూడా మనం వెరైటీగా ఇలా చిన్న బకెట్ లాంటివి తీసుకొని సాంబార్ వేసుకోవడానికి సర్వ్ చేసుకోవడానికి క్యూట్గా తీసుకోవచ్చు అన్నమాట సో ఇక్కడ అన్నీ కూడా ఇంకా రకరకాల టూల్స్ లాంటివి ఉన్నాయన్నమాట చిన్న చిన్నవి అలా ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి 470 పర్ కిలో అండి అసలు ఎంత మంచి క్వాలిటీ ఉందో అసలు సో మనం క్వాలిటీ ఐటమ్స్ కావాలి అంటే ఇక్కడికి తప్పకుండా ఒకసారి వెళ్లాల్సిందే అండ్ మన కిచెన్కి సంబంధించి అసలు లేని వస్తువు అంటూ లేదు ఇది వచ్చేసి ఫ్రూట్స్ పెట్టుకోవడానికండి ఒక చిన్న బాస్కెట్లా ఉందన్నమాట ఇట్స్ వెరీ నైస్ బ్లాక్ కలర్లో ఉంది ఇవన్నీ కూడా కిచెన్ టూల్స్ అండి ఇంకా ఆయిల్ డిస్పెన్సర్స్ ఇలాంటివి అనమాట ఇది వచ్చేసి పూరి ప్రెసర్ 495 పర్ పీస్ అండి చాలా బరువుగా ఉంది బాగుంది బరువు అనేది ఇంపార్టెంట్ అండి పూరి ప్రెసర్కి ఎంత వెయిట్ ఉంటే మనకి పూరీలు అంత బాగా వస్తాయన్నమాట సో మనకి తక్కువకి వస్తుంది కదా అని లైట్ వెయిట్ తీసుకున్నాం అనుకోండి క్వాలిటీ అంత బాగా రాదనమాట పూరీలు అలా ప్రెస్ చేసినప్పుడు
ఇంకా ఇదొచ్చేసి 155 పర్ పీస్ అండి. ఇవన్నీ కూడా బేకింగ్ ఐటమ్స్ అన్నమాట. సో అల్యూమినియం బేకింగ్ ట్రేస్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి హార్డ్లీ 100 రూపీస్కే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. సో రకరకాల షేప్స్లో ఉన్నాయన్నమాట. సో మనం నాట్ ఓన్లీ స్టీల్ ఐటమ్స్, మనం ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. అల్యూమినియంలో ఇంకా పెద్ద పెద్ద గిన్నెలు ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో ఇది కూడా బాగుంది కదా, బయట బ్లాక్ కలర్ కోట్ ఉంది, లోపల అల్యూమినియం అన్నమాట. సో మనకి అల్యూమినియం కానీ స్టీల్ కానీ ఎవ్రీథింగ్ దొరుకుతుంది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఈ చిన్న మౌల్డ్ ఉంది చూసారా, ఇవన్నీ ఏంటంటే పైస్ కానీ ఇంకా మొత్తం బేకింగ్కి సంబంధించి అన్నమాట. ఇది వచ్చేసి సిలికాన్ షీట్ అండి, 98 రూపీస్ ఇది. సో దాంట్లో జెల్లో చేసుకోవచ్చు, వాట్ ఎవర్, ఇంకా మనకి నచ్చింది మనం చేసుకోవచ్చు అన్నమాట. సో బేకింగ్ సెక్షన్లో కూడా ఎన్ని ఉన్నాయో చూసారా, అంటే మనకి ట్రెడిషనల్ స్టీల్ నుంచి మనకి లేటెస్ట్ కిచెన్కి కావాల్సిన ఐటమ్స్ వరకు అన్నీ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి స్పూన్ స్టాండ్స్ అండి. స్పూన్ స్టాండ్స్లోనే 4-5 రకాలు ఉన్నాయి తెలుసా. నార్మల్గా అలా ఏదో ఒకటే స్టాండ్ అన్నట్లు కాదు, దాంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయి. అంటే షాప్ ఎంత పెద్దగా ఉందంటే మనం షాప్ అని కూడా చెప్పలేము, ఇట్స్ కైండ్ ఆఫ్ మాల్ అన్నమాట. సో మీకు ఇక్కడికి వెళ్ళారు అంటే ఇట్ విల్ టేక్ 1 డే ఫర్ యూ, ఒక రోజంతా పడుతుంది దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికే, అంత బాగున్నాయి. స్టీల్ ఐటమ్స్ ఉన్నాయి, కాపర్ బాటమ్ స్టీల్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ అండి, మనకి బేకింగ్లో యూజ్ అయ్యే టూల్స్ అన్నమాట. మీకు తెలుసా మన హైదరాబాద్లో ఫేమస్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచే ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారండి. స్పూన్స్ అయితే ఏంటి, కొంతమంది అయితే ఈవెంట్ స్టవ్స్, టేబుల్స్, రెస్టారెంట్కి సంబంధించిన ఎవ్రీథింగ్ ఇక్కడే ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు. స్పూన్స్లో అయితే ఎంత మంచి క్వాలిటీ ఉందంటే, మనము చాలా హై ఫై రెస్టారెంట్కి వెళ్తే ఎంత మంచి స్పూన్స్తో సర్వ్ చేస్తారో అంత మంచి ఉన్నాయన్నమాట. సో జస్ట్ ఇమాజిన్, మన హైదరాబాద్లో ఉన్న ఫేమస్ రెస్టారెంట్స్ అన్నీ ఇక్కడి నుంచే తీసుకెళ్లారు అంటే ఇంకా ఇక్కడ క్వాలిటీ ఎంత బాగుంటుంది. సో వాళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మనకి బయట కంటే కూడా ప్రైసింగ్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఇవన్నీ కిచెన్ సెక్షన్కి సంబంధించిన టూల్స్ అండి. నేను చెప్తున్నాను కదా, మీరు ఈ షాప్కి వెళ్ళినప్పుడు ఇక్కడ అసలు ఏం లేదు అనేది ఒకసారి ఆలోచించండి, మీకు ఒక్క ఐటెం కూడా తట్టదన్నమాట. అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇది జస్ట్ టూల్స్ సెక్షన్ అండి, మనకి గంటెల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అన్నమాట. చాపింగ్ బోర్డ్స్, నైఫ్స్, ఎవ్రీథింగ్ కూడా ఈ సెక్షన్లో ఉంటాయి. అండ్ అన్ని రకాల గంటెలు ఉంటాయి. అండ్ ఇవి హార్డ్లీ 50 రూపీస్ to 100 రూపీస్ లోపే ఉంటాయండి. సో అన్ని రకాలు ఉన్నాయన్నమాట. సో జస్ట్ ఇక్కడికి వెళ్ళినప్పుడు అదే ఒకసారి ఆలోచించండి, అసలు ఏం లేదు ఇక్కడ అనేసి. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ నేను షూట్ చేస్తున్నప్పుడు కూడా. అండ్ మనకి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో మీకు ఒక 2 అద్భుతమైన పాయింట్స్ చెప్తాను నేను. అవేంటి అంటే, ఇక్కడ మనం మన ఓల్డ్ కిచెన్ ఐటమ్స్ ఉంటాయి కదా, స్టీల్ కానీ, రాగి కానీ, బ్రాస్ కానీ, ప్లాస్టిక్ అయినా సరే, ఇవన్నీ కూడా పాడైపోయినవైనా కూడా వీళ్ళకి మనం ఇచ్చేసి మనం వాటితో కొత్త ఐటమ్స్ కొనుక్కోవచ్చు అన్నమాట. చాలా మంచి ఆఫర్ అండి ఇది. ఇదొకటి మీకు అర్థమవుతుంది, ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఇస్తాను. అండ్ తర్వాత ఏంటంటే, ఇక్కడ మనకి రిటర్న్ గిఫ్ట్స్ చాలా ఆసమ్గా దొరుకుతాయండి, యాజ్ లో యాజ్ మనకి 30 రూపీస్ నుంచి దొరుకుతాయన్నమాట. సో ఆ పాయింట్ కూడా నేను చూపించబోతున్నాను. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో. అండ్ ఇక్కడ ఒక ట్రెడిషనల్ శాండ్విచ్ మేకర్ ఉందండి. నేను ఫస్ట్లో దీనికోసం బాగా వెతికా అనమాట, దొరకలేదని నేను ఇంకా ఎలక్ట్రిక్ శాండ్విచ్ మేకర్ తీసుకున్నాను. బట్ దీంతో చాలా బాగా వస్తాయండి శాండ్విచెస్. స్టవ్ మీద కాలిస్తే ఏంటంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది అన్నమాట. సో ఇంకా టూల్స్ అన్నీ చూసేసాం కదా. అండ్ నెక్స్ట్ ఇంకో సెక్షన్కి వెళ్దాము. ఇవి అన్నీ కూడా చాపింగ్ బోర్డ్స్ అండి. వీటిలో కూడా మనకి ప్లాస్టిక్ ఉన్నాయి, వుడెన్ ఉన్నాయి, సిలికాన్వి కూడా ఉన్నాయి. కొన్ని షీట్ లాగా ఉంటాయి కదా, మనం జస్ట్ వాటిలో కట్ చేసుకోవచ్చు, వాష్ చేసి పక్కన పెట్టేయచ్చు. సో అలాంటి షీట్ లాంటివి కూడా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చి చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయండి. వుడెన్ వచ్చేసి 170-180 అలా కూడా ఉన్నాయన్నమాట. సో తక్కువ ప్రైసెస్లో ఉన్నాయి, క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. ఇది వచ్చేసి ఇడ్లీ తీయడానికి చిన్న గరిట అండి, నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. సో ఇవి చాలా క్యూట్ క్యూట్గా ఉంటాయి ఇంట్లో ఉంటే. వాటిలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయి చూసారా, జస్ట్ ఒక రకం అని కాదు, బోల్డ్ ఉన్నాయన్నమాట. ఇవి చెప్పాను కదా నేను షీట్స్ అనేసి. సో ఇలాంటివి తీసుకున్నామంటే మనకి స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, కూరగాయలు కట్ చేసుకొని వాష్ చేసి షెల్ఫ్లో పెట్టేసుకోవచ్చు.
ఇది ప్లేట్స్ సెక్షన్ అండి. ఎన్ని రకాల ప్లేట్స్ ఉన్నాయో తెలుసా? జస్ట్ ప్లేట్సే కదా అనుకుంటాం కదా మనం. ఇక్కడ ఒక్కొక్క బండిల్లో ఒక్కొక్క రకం ఉన్నాయి. జస్ట్ ఇమాజిన్ ఎన్ని రకాలు ఉన్నాయో. సో వీటిలో మనకి బరువులు తేడాతో ఉన్నాయి, ప్యాటర్న్స్ తేడాతో కూడా ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించాలంటే ఇలా లోతు ప్లేట్ అండి. జనరల్గా ముస్లిమ్స్ ఇళ్లలో ఉంటుందన్నమాట, మా చిన్నప్పుడు ఉండేది. ఇలా లోతుగా ఉన్నవే వాడేవాళ్ళం అన్నమాట. ఇవి వచ్చేసి 360 పర్ కేజీ అండి. జస్ట్ నేను లోతుగా ఉండేవి, ఫ్లాట్గా ఉండేవి కూడా చూపిస్తున్నాను, వాటి ప్రైస్ డిఫరెన్స్ కూడా చూపిస్తున్నాను అనమాట. అంటే నాకు ఆ లోతు ప్లేట్స్ అనేవి ఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపించలేదు, బట్ ఇప్పుడు రేర్గా చాలా రోజుల తర్వాత చూసాను అనమాట. ఇవన్నీ కూడా బాక్సెస్ అండి. రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఇలాంటి బాక్సెస్ చాలా బాగుంటాయి. బాక్సెస్లో కూడా కొన్ని పర్ కేజీస్లో ఉన్నాయి, కొన్ని పర్ పీస్ లెక్కన కూడా ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు రిటర్న్ గిఫ్ట్స్ కోసం తీసుకున్నట్లయితే మీకు పర్ కేజీ అవి ఎలా ఉంటాయి, మీరు సెలెక్ట్ చేసుకున్న పీస్ పర్ పీస్ అయితే పర్ పీస్ ఇస్తారు, లేదా పర్ కేజీ అయితే మనకి కేజీకి ఎన్ని వస్తున్నాయి అన్న దాన్ని బట్టి కూడా ఇస్తారు. మీకు ఎన్ని కావాలన్నా సరే రిటర్న్ గిఫ్ట్స్ అన్ని అరేంజ్ చేస్తారండి. సో 1000 కూడా ఇస్తారనమాట. ఈవెన్ వాటి మీద నేమ్స్ కూడా రాసేసిస్తారు. సో మనకి ఏ రిటర్న్ గిఫ్ట్స్ కావాలన్నా తీసుకోవచ్చు. ప్లేట్స్ తీసుకోవచ్చు, బాక్సెస్ తీసుకోవచ్చు, లేదా చిన్న చిన్న డిషెస్ లాంటివి తీసుకోవచ్చు, ఏవైనా తీసుకోవచ్చు. మనకి ఒకవేళ రిటర్న్ గిఫ్ట్స్ కోసం కొద్దిగా లైట్ వెయిట్ ఉన్నాయి కావాలి అనుకున్నా సరే మనకి అలా కూడా దొరుకుతాయండి ఇక్కడ. ఇది వచ్చేసి 430 రూపీస్ పర్ కేజీ అండి. ఇవన్నీ కూడా స్టీల్ ట్రేస్ అన్నమాట. సో ట్రేస్లోనే ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ఈ సెక్షన్ మొత్తం ట్రేసే అన్నమాట. సో ఎదురుగా మనకి షెల్ఫ్లో పెట్టున్నాయి అన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ బాక్సెస్ అండి. ఎంత కలెక్షన్ ఉందో కదా. ఇక్కడ అయితే స్టార్టింగ్ మనకు 20-30 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది మేడం. చిన్న ప్లేట్ దగ్గర నుంచి టిఫిన్ బాక్సెస్ ఉంటాయి, ఇట్లా వెరైటీ వెరైటీ ప్లేట్స్ ఉంటాయి, ఇట్లా డిషెస్ ఉంటాయి. 20 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 20 రూపీస్ నుంచి ఉంటాయి మేడం. పర్ కేజీ లెక్క కూడా ఉంటుంది, మీకు పీస్ లెక్క ఉంటుంది, కేజీ లెక్క ఉంటుంది. ఇవన్నీ వెరైటీస్ మొత్తం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి చాలా ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉంటాయి మేడం. ఇక్కడ మా దగ్గర ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది. ఇక్కడ డిషెస్ కానీ, ప్లేట్స్ కానీ, టిఫిన్ బాక్సెస్ కానీ, ఇక్కడ కలర్ పాట్స్ అనేసి అవి కానీ అన్నీ ఉంటాయి మేడం ఇక్కడ మా దగ్గర. అండ్ ఇవన్నీ కూడా మనకి మీల్స్ ప్లేట్స్ అండ్ టిఫిన్ ప్లేట్స్ అండి. ఇది వచ్చేసి 400 పర్ కేజీ. సో మనకి కేజీ రేట్ పెరుగుతున్న కొద్దీ వస్తువుల థిక్నెస్ కూడా పెరుగుతుంది అనమాట, బరువు కూడా పెరుగుతుంది. సో మనకి ఇంట్లో కావాలంటే తిక్కి తీసుకోవచ్చు, లేదా ఒకవేళ రిటర్న్ గిఫ్ట్స్కి మనకి ఎక్కువ పీసెస్ పర్ కిలో ఎక్కువ పీసెస్ రావాలి అంటే కొంచెం వెయిట్ తక్కువ ఉన్నాయి కూడా తీసుకోవచ్చు అనమాట, మన ప్రిఫరెన్స్. సో ఇవి వచ్చేసి మనం ఇంటి కోసమైనా తీసుకోవచ్చు, అండ్ రెస్టారెంట్ పర్పస్లో లేదా ఎవరైనా మనకి కర్రీస్ పాయింట్ అలాంటివి పెడుతున్నారు, చిన్న చిన్న హోటల్స్ పెడుతున్నారు అంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఈవెన్ పెద్ద పెద్ద హోటల్స్ పెడుతున్నా కానీ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఒక గుడ్ థింగ్ ఏంటి అంటే ఈవెన్ దో వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ అయినా కానీ మనం సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఊరికనే మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి షాపింగ్ చేయాలనిపించింది, విండో షాపింగ్ చేయాలనిపించింది, ఫ్యూచర్ కోసం ఒకసారి చూసి రావాలనిపించింది అనుకోండి, జస్ట్ వెళ్ళండి. మీకు ఒక్క వస్తువు నచ్చినా కానీ ఆ ఒక్క వస్తువు మీరు బిల్లింగ్ చేసుకొని వచ్చేయచ్చు అనమాట. సో గుడ్ కదా, ఎక్కువ కొనాలి అన్న ప్రెషర్ కూడా ఉండదు, అండ్ కొంటే మనకి ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు మనకి స్టిక్కర్స్ మీద నేను అన్ని ప్రైజెస్ చూపిస్తున్నాను కదండి, వాటి మీద కూడా ఇంకా ఫర్దర్ డిస్కౌంట్ వస్తుందన్నమాట. నార్మల్గా సింగిల్ ఐటమ్ కొంటే కొద్దిగా డిస్కౌంట్ వస్తుంది, ఒకవేళ హోల్సేల్లో మీరు ఎక్కువగా కొన్నారంటే ఇంకా ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది. మెయిన్గా ఏంటంటే మనకి వెరైటీస్ ఎక్కువ దొరుకుతాయన్నమాట. ఒక్కసారి ఈ షాప్కి వెళ్ళామంటే ఇంకా అన్నీ దొరికినట్లే. సో బోల్డ్ అని ప్లేట్స్ చూస్తున్నాము ఇక్కడ, కొన్ని థౌజండ్స్ ఉన్నాయి. సో ఈ ప్లేట్స్ అనేవి ఎక్కడ తయారవుతాయి మనకి? ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, సో మనకి కొత్త వాళ్ళ కోసం అసలు ఎలాంటి స్టీల్ తీసుకుంటే బాగుంటుంది, ఏమి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళ కోసం అడుగుతున్నాను. ఎలా బోల్డ్ ఉన్నాయి, సో మేము ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? దీంట్లో 26 కేజీ ప్లేట్స్ ఉంటాయి, 22 కేజీస్ ఉంటాయి. ఓకే, దాన్ని మోడల్ బట్టి వాళ్ళ ఐటమ్ బట్టి తీసుకోవచ్చు. క్వాంటిటీ ఐటమ్స్ కొంతమంది 26 కేజీ తీసుకుంటారు, కొంతమంది 22 కేజీ తీసుకుంటారు. ఓకే, 22 కేజీ కొంచెం హెవీ గేజ్ ఉంటుంది, 26 లైట్ వెయిట్ ఉంటుంది. ఓకే, కొంతమంది లైట్ వెయిట్ ప్లేట్స్ ఉంటారు గిఫ్ట్ ఐటమ్ గురించి. ఓకే, హెవీ గేజ్ రెండు. సో మనం గేజ్ చూసుకొని దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలన్నమాట క్వాలిటీ అనేది. సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి 24, 26, 22 గేజెస్ ఉంటుంది. ఓకే, సో మనము బరువు బట్టి తీసుకోవాలన్నమాట. ఇది ఎగ్జాంపుల్ 22 గేజ్ ఉంటుంది. 22 గేజ్, 290 కేజీ ఉంటుంది. 290 పర్ కిలో అండి. సో ప్లేట్స్ అన్ని కూడా పర్ కేజీ లెక్క. ఇప్పుడు ఈ షెల్ఫ్లో ఉన్నాయి అన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ పర్పసే అండి. ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో కంపల్సరీగా ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది కదా ఇంట్లో, మనం వెళ్ళడం కానీ ఎవరింటికైనా, లేదంటే ఫంక్షన్స్ కూడా స్టార్ట్ అవుతాయి ఈ మంత్లో. సో అలా అయినా, లేదంటే మన ఇంటికి ఎవరికన్నా
రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా సరే ఇది చూసారా చిన్న బాక్స్ 450 పర్ కిలో అండి. సో ఇలాంటి చిన్న చిన్న ఏంటంటే ఎక్కువ తూగుతాయన్నమాట కిలోకి, అండ్ పర్ పీస్ వచ్చేసి 72 రూపీసే. సో మీకు అంతకంటే తక్కువలో కావాలన్నా 50 రూపీస్కి కావాలన్నా సరే దొరుకుతాయి ఇక్కడ. ఎక్కువ ప్రైస్లో కావాలన్నా దొరుకుతాయి, తక్కువ ప్రైస్లో కావాలన్నా దొరుకుతాయన్నమాట. మనకి ఆప్షన్ ఉంటుంది ఏం తీసుకోవాలి అనేసి. సో చూసారా ఓన్లీ రిటర్న్ గిఫ్ట్స్కే ఎంత ఉన్నాయో. ఎంతైనా మనం ట్రెడిషనల్గా స్టీల్ ఐటమ్సే ఇస్తాం కదా రిటర్న్ గిఫ్ట్స్లో. సో చాలా బాగుంటుందండి. అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన విషయం ఏంటంటే మన వ్యూవర్స్ అందరూ ఓల్డ్ స్టీల్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చా మేడం అని చాలా వీడియోస్లో అడిగారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ మీకు ఆ ఆన్సర్ని తీసుకొచ్చాను నేను ఇవాళ. సో మన ఓల్డ్ స్టీల్ ఐటమ్స్ ఇచ్చేయొచ్చండి. ఎంత మంచిదంటే ఇది వేస్ట్గా పడేసే బదులు మనం రీసైకిల్ చేస్తున్నట్లు అనమాట. వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి డెఫినెట్గా రీసైకిల్ చేస్తారు, అండ్ దానివల్ల చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఇలాంటి మోడల్స్ నేను చూపిస్తున్నానండి రిటర్న్ గిఫ్ట్స్ కోసం. ఎలాంటి మోడల్స్ ఉన్నాయి అనేది జస్ట్ బాక్సెస్ లాగా ఉన్నాయి. ఇంకా ఇలా ఎనామిల్ పెయింట్ ఉన్నాయి కూడా ఉన్నాయండి. మీరు కలర్డ్ బాక్సెస్ ఇవ్వాలి అంటే అలా కూడా ఇవ్వచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఒక బాక్స్ ఉందండి నాకు బాగా నచ్చింది. ఇవేంటంటే స్టీల్ది, జస్ట్ మనకి పోపుల డబ్బా ఉంటుంది కదా అలా ఉందన్నమాట. ఇదేంటంటే మనకి చపాతీలు వేసుకోవడానికి. దిస్ ఈజ్ రియల్లీ నైస్. అందులో కూడా చాలా సైజెస్ ఉన్నాయండి, 520 పర్ కిలో అనమాట. సో చాలా బాగుంది ఈ బాక్స్, మనం చపాతీలు వేసుకోవచ్చు. అండ్ క్వాలిటీ చాలా బాగుందండి, చాలా బరువుగా కూడా ఉందన్నమాట. ఇవన్నీ కూడా మనకి కర్రీస్ కోసం గిన్నెలు అండి. ఇందాక నేను ప్లేట్స్ చూపించాను కదా, ఇలా మనం గిన్నెలు కూడా తీసుకొని వాటిని థాలీలాగా సెట్ చేసుకోవచ్చు అనమాట. వీటిల్లో కూడా బోల్డ్ మోడల్స్ ఉన్నాయి. ఇవి కూడా పర్ కేజీ లెక్కన ఉంటాయండి. సో మనము థాలీస్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇంట్లో నలుగురం ఉన్నామనుకోండి, మనమే థాలీలాగా దాన్ని తయారు చేసుకొని ఫైనల్గా ఎన్ని కిలోస్ అవుతుందో అలా పే చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా గిన్నెలే. చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. అందులో కూడా సైజెస్ కూడా ఉన్నాయండి. ఇది కొద్దిగా స్క్వేర్ టైప్లో ఉంది. సో మనకి ఎలాంటి మోడల్ కావాలంటే అలాంటి మోడల్ తీసుకోవచ్చు, కావాలంటే వీటిని కూడా రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇచ్చుకోవచ్చు. ఇది ఇంకా మనకి తక్కువ పడతాయన్నమాట చిన్న చిన్న పేరెంటాలకి అలా ఇవ్వడానికి. ఇవి కూడా బాగుంటాయి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఈ షాప్కి వెళ్ళినట్లయితే తప్పకుండా మన ఛానల్ నేమ్ని ఒకసారి మెన్షన్ చేయండి. ఇక్కడ ఒక ప్లేట్ ఉందండి, ఇది నాకు భలే నచ్చింది. ఐ వాజ్ థింకింగ్ అనమాట ఎలా యూజ్ చేయొచ్చు దీన్ని అని. మేబీ మనం ఒక బటర్ బ్లాక్ పెట్టేసి బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద పెట్టొచ్చు. ఎంత క్యూట్గా ఉందో తెలుసా, రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇచ్చినా కానీ చాలా బాగుంటుందండి. రియలీ నైస్, చాలా మందంగా ఉంది, స్టైలిష్గా ఉంది, చాలా బాగా నచ్చింది నాకు. ఈ స్టీల్ ఫ్యాక్టరీ 1969 చెంపాలాల్ జైన్ అనే అతను స్టార్ట్ చేశారండి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కుమారులు కోడళ్ళు రన్ చేస్తున్నారు. కుమారుడు వచ్చేసి రాజేష్ జైన్, కోడలు వచ్చేసి షర్మిల జైన్ గారు రన్ చేస్తున్నారండి. ఈ కంపెనీ గురించి చెప్పాలి అంటే అన్ని రకాలు తయారు చేస్తారండి. స్టీల్, రాగి, ఇత్తడి, బ్రాస్ అన్నీ కింద సెక్షన్లో ఉంటాయి. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి కుక్కర్స్, నాన్ స్టిక్, గ్యాస్ ఐటమ్స్, ప్రతిదీ ఉంటుంది. చూస్తున్నాము చాలా ఐటమ్స్ ఉన్నాయి, అసలు ఏది చూడాలో ఏది కొనాలో కూడా తెలియట్లేదు. మీరు అసలు బయటికి వెళ్ళక్కర్లేదండి, ప్రతిదీ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి హోటల్ ఐటమ్స్ ఉంటాయి, థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి మీకు ఫర్నిచర్ ఉంటుంది, ఫోర్త్ ఫ్లోర్లో వచ్చేసి హోటల్ ఐటమ్స్ ఇంకా పెద్ద పెద్దవి ఉంటాయి చూడండి. ఐటీసీ కాకతీయ, ఈఎస్ఐ కార్పొరేషన్ అన్ని కార్పొరేషన్ అన్ని ఫోర్త్ ఫ్లోర్లో ఉంటాయండి. ఇంకోటి హోటల్ ఐటమ్స్కి వచ్చేసి మీకు డిస్కౌంట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పెట్టుబడులకి అలాంటి వాటికి స్టీల్ దాంట్లో తీసుకుంటారు కదండి, దానికి కూడా డిస్కౌంట్ ఉంటుంది. ఇంకో సౌకర్యం ఏంటి అంటే అండి, ఇక్కడ లంసంగా పెట్టుబడులకి తీసుకుంటారు కదా, వాటికి పేర్లు ఇక్కడే వేస్తారు. అదేదన్నా డిఫెక్ట్ ఉందనుకోండి అప్పటికప్పుడు మార్చుకోవచ్చే సౌకర్యం ఉంది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ పాతవి తీసుకుంటారండి, మన ఇంట్లో పనికి రానివి, అటు పడేయలేము, ఇటు ఇవ్వలేము, అలాంటి ఆడవాళ్ళకి. యాక్చువల్లీ మా వ్యూవర్స్ చాలా మంది ఈ క్వశ్చన్ అడిగారు. అదే అండి, పాత ఏం చేయాలి అనేది అదే, అందుకనే చెప్తున్నాను. ఆడవాళ్ళు ఎలా అంటే అటు పడేయలేము, ఇటు ఇయ్యలేము, కొంచెం కాసు పెట్టి కొన్నాము ఎట్లాగా అనుకుంటాం, అవన్నీ మళ్ళీ చెక్క మీద పెట్టేస్తాము, మళ్ళీ తుడుచుకోవడాలి. రీయూజ్ చేస్తే బెటర్ ఇంకా. అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే పాతవి తీసుకుంటారమ్మా. అల్యూమినియం ఒక రేటు, కాపర్ ఒక రేటు, ఇత్తడి ఒక రేటు, అలా అన్ని వేరే వేరే రేట్లు ఉంటాయి అన్నమాట. వాళ్ళు కేజీ దీంతో తీసుకొని
పేపర్ మీద రాసిస్తారు. మనం కొత్తవి తీసుకుంటాం కదా, అందులో ఈ అమౌంట్ మైనస్ చేసుకోవచ్చు. బిల్లింగ్ టైంలో మనం ఆ స్లిప్ ఇచ్చేయాలి, మైనస్ చేసుకోవచ్చు. ఇంకో సౌకర్యం ఏంటంటే అండి, ఇక్కడ మన కుక్కర్లు పాడైపోయినా, మళ్ళీ ఎలక్ట్రికల్ సామాన్లు పాడైపోయినా అవన్నీ రిపేర్ చేస్తారు. అక్కడ బ్రహ్మ అనే అతను ఉన్నారు, అతను రిపేర్ చేస్తారు. సో మనం రిపేర్ అయినా చేయించుకోవచ్చు, లేదు అసలు వద్దు అనుకుంటే ఇచ్చేసి మనం కొత్తగా ఇచ్చేయచ్చు. ఇంకో సౌకర్యం ఏంటి అంటే, మనవి ఇవి ఉంటాయి కదా పాత ఐటమ్స్ కి కొన్ని కొన్ని ఏం చేస్తానంటే ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే, దీపావళికి అలాంటప్పుడు వీళ్ళు గిఫ్ట్ ఐటమ్స్ పెడతారు, అలా కూడా తీసుకోవచ్చు. గిఫ్ట్ ఎవరికైనా బంపర్ గిఫ్ట్ వచ్చింది అనుకోండి, అలాంటివి కూడా ఉంటాయి. సో ప్రైజెస్ గెలుచుకునే అవకాశం కూడా ఉంటుంది. సో మన ఇంటికి కిచెన్ కి సంబంధించి ప్రతి ఒక్కటి కనిపిస్తున్నాయి నాకైతే, ఏ ఐటమ్ కూడా అసలు మిస్ అయింది అనేదే లేదు. మీకు అసలు దొరకదు అనేది ఉండదు, ఎందుకంటే థర్డ్ ఫ్లోర్ లో ఫర్నిచర్ ఉంది, సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి హోటల్ ఉన్నాయి, హోటల్ వాళ్ళు వస్తే హోటల్ వాళ్ళు ఉన్నాయి, పెళ్ళిళ్ళకి వస్తే అసలు రెండు ఫ్లోర్లు తిరిగేశారు అనుకోండి, మూడు ఫ్లోర్లు అనుకోండి, ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్లో కుక్కర్లు అవి ఉన్నాయి, కింద వచ్చేసి రాగి ఇత్తడి బ్రాసు దేవుని సామాన్లు ఉన్నాయి అన్ని దొరుకుతాయి. ఇంకా థర్డ్ ఫ్లోర్లో వచ్చి మనకి బీరువాల దగ్గర నుంచి టేబుల్, ఇంకోటి కంప్యూటర్ టేబుల్స్ అలాంటివి కూడా దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువైపోయింది కదమ్మా, వాళ్ళకు కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో నేను అదే చూస్తున్నాను, ఓల్డ్ అండ్ స్టైల్ ఐటమ్స్ దగ్గర నుంచి మోడర్న్ ఐటమ్స్ దాకా అన్ని ఉన్నాయి. సో రియల్లీ నేను షూట్ చేస్తూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాను, విండో షాపింగ్ చేస్తూ. నాకు కూడా ఇంట్రెస్ట్ కదా కిచెన్ ఐటమ్స్ అంటే. అదే, సో రియల్లీ నైస్ అండి, థ్యాంక్ యూ. చూశారు కదండి ఎన్ని యూస్ఫుల్ పాయింట్స్ ఉన్నాయో. సో ఒక లైక్ ఇచ్చేస్తారా మరి. అండ్ ఈ షాప్లో మనకి ఇంకా జర్మన్ సిల్వర్, బ్రాస్ అండ్ కాపర్ కలెక్షన్ చాలా ఉందండి. పూజా ఐటమ్స్ కూడా బోల్డ్ అని ఉన్నాయి, ఆ వీడియోస్ కూడా త్వరలో రాబోతున్నాయి, అవి అస్సలు మిస్ అవ్వకండి. అసలు ఎంత బాగుంటాయి అంటే చూశాక మీరే చెప్తారనమాట. సో అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక యూస్ఫుల్ మనీ సేవింగ్ టాపిక్తో కలుద్దామండి. టేక్ కేర్, బాయ్.